చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట వద్ద ఇన్నోవా వాహనంలో వచ్చి స్క్రాప్ లోడ్తో వెళ్తున్న డీసీఎంను చోరీ చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన మెదక్ జిల్లా పోలీసులు. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఆరుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ మాసాయిపేట సమీపంలో ఐరన్ స్క్రాప్ లోడ్తో చేగుంటలోని జీవేకి కంపెనీకి వెళ్తున్న డీసీఎంను ఈ నెల 21న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని పారిపోయారని మహమ్మద్ ఇలియాస్ ఫిర్యాదు చేయగా మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని రామాయణపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేయగా సీసీటీవీ ఆధారంగా దొంగల కదలికలు తెలుసుకొని సంగారెడ్డి వద్ద నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి ఇన్నోవా కారు, డీసీఎం, 4 చరవాణీలు పట్టుకున్నామని, డీసీఎంలో ఉన్న స్క్రాప్ 600,000 దొంగలు అమ్ముకున్నారని, వాటిని రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు హైదరాబాదులోని బహదూర్పురాకు చెందిన షేక్ అక్బర్, బండ్లగూడకు చెందిన ఫకీర్ సోహెల్ మెహతాబ్, సయ్యద్ జావేద్, బిదర్కు చెందిన మహమ్మద్ జాఫర్, రాజేంద్రనగర్కి చెందిన సయ్యద్ షోయిబ్ హస్పీ, రాజేంద్రనగర్కి చెందిన మహమ్మద్ షాహిద్ తదితర నిందితులను అరెస్ట్ చేసినట్లు, రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన రామన్పేట సీఏ చంద్రశేఖర్ రెడ్డికి మరియు ఎస్ఐలు ప్రకాష్ గౌడ్, రాజేష్, శ్రీనివాసరెడ్డి, సుభాష్ గౌడ్, పోచయ్య మరియు కానిస్టేబుల్స్ సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డ్ అందజేశారు. అవుట్స్కర్ట్స్లో మనకు ఒక డెకాయిటీ కేసు వచ్చింది. దాంట్లో స్క్రాప్ లోడెడ్ డీసీఎం ఒకటి దొంగతనమైంది అని డ్రైవర్ వచ్చి మనకు కంప్లైంట్ చేస్తే దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. డీసీఎంలో ఉన్న స్క్రాప్ వచ్చి మనకు ఇక్కడ ఉన్న కంపెనీకి స్క్రాప్ అన్లోడ్ చేసేసి అది డబ్బులు తీసుకోవడానికి వస్తున్నారు. ఆ టైంలో ఇది జరిగింది. అది డీసీఎం ఎలా ఇది చేశారంటే ఒక ఇన్నోవా వెహికల్ వచ్చి ముందుకు వచ్చి ఆపేసి ఆ డ్రైవర్ను బెదిరించి ఆ డ్రైవర్ను ఇన్నోవాలో తీసుకొని ఆ డీసీఎం తీసుకొని వెళ్ళినారు. దీంట్లో ఒక 5 మెంబర్స్ పాల్గొన్నారు. దాంట్లో షేక్ అక్బర్ అండ్ సుహైల్ అనే ఇద్దరు వచ్చి దీంట్లో ఈ కేసులో మాస్టర్ మైండ్, వాళ్ళే ఈ మొత్తం కూడా ప్లాన్ చేసింది. దీంట్లో ఈ సుహైల్ అనే అతను వచ్చి ఇంతకుముందు ఈ స్క్రాప్ దాంట్లో పనిచేసి ఉన్నాడు. ఇతనికి ఈ స్క్రాప్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇది ఇంత విలువ ఉంటుంది అనేది అదని కూడా అతనికి తెలుసు. అంటే ఇది ఎక్కడ తీసుకుపోయి అమ్మాలనేది కూడా అతనికి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి తర్వాత వీళ్ళతో పాటు జావేద్, తర్వాత హాస్మి, తర్వాత వాహిద్ వీళ్ళందరూ కూడా హైదరాబాదులో వేరే వేరే ఏరియాస్లో ఉన్న వాళ్ళు, ఒక ఇద్దరు వచ్చి బండ్లగూడ, ఒకరు రాజేంద్రనగర్, ఒకరు ఈ అక్బర్ అండ్ సోహెల్, దాంట్లో అక్బర్ వచ్చి బహదూర్పుర ఏరియా అతను. సో వీళ్ళందరూ కలిసి ఇది ఆ రోజు డెకాయిటీ చేయడం జరిగింది. తర్వాత మనకు 5:30 మనకు కంప్లైంట్ అంటూ వచ్చి డ్రైవర్ వచ్చి కంప్లైంట్ చేయకుండా ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. మనం సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేసినప్పుడు మనకు ఒక ప్లేస్లో సీసీటీవీ వెరిఫై చేసినప్పుడు మనకు ఒక వెహికల్ నంబర్ని, ఇన్నోవా నంబర్ని మనకు ఐడెంటిఫై అయితే దాని నుంచి మనము మళ్ళీ డెవలప్ చేస్తే ఓనర్ ఎవరు, ఓనర్ దగ్గర ఓనర్ వచ్చి ఎవరు బండి ఇచ్చారు అదన్నీ వెరిఫై చేసినప్పుడు వీ కుడ్ ఏబుల్ టు ట్రాక్ ఆల్ దీస్ పీపుల్ అండ్ అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక అక్యూస్డ్ మొహమ్మద్ జాఫర్ అని, అతను బీదర్. అతను ఈ స్క్రాప్ బండి వచ్చి ఆ బీదర్కి తీసుకుపోయి బీదర్లో ఈ స్క్రాప్ను మాత్రం ఈ జాఫర్తో పాటు అమ్మిపించారు. డీసీఎం బండి అక్కడే మనము రికవరీ చేసి ఇక్కడ